సందర్భంగా మీ అందరికీ ఇక్కడ వందనాలు. ప్రియులారా, ప్రభు కృపను బట్టి మరి మనకు ప్రోగ్రామ్ని వినటానికి ప్రభు తన కృపను అనుగ్రహించి ఉన్నారు. నేటి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రాంపూరి సుమతి ఆంటీ. ఆంటీ గారి బర్త్డే ఈ నెల 30వ తారీఖు, అంటే జూన్ నెల 30వ తారీఖున ఆంటీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మరి స్పాన్సర్ చేసి ఉన్నారు. అందుని బట్టి ఆంటీ పక్షంగా నేను దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి ఆంటీ గారికి కూడా నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి, ఆయన మనల్ని ఆశీర్వదించిన కొలది మనము ఆయన సేవని పరిచర్యను బలపరుస్తూ అనేకులకు ఈ వాక్యము మరి అందించబడటానికి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మంచి సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. అవును ప్రియులారా, నేటి దినమున మనం సజీవంగా ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపయే. ఆయన కృపను బట్టి మన జీవితంలో అనేకమైన శుభ సందర్భాలను మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ లోక సంబంధంగా మరి మనం చాలా డబ్బును ఖర్చు చేస్తూ వారికి వీరికి మరి విందు భోజనాలు చేయటం కన్నా కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని వాక్యము ప్రకటించబడటానికి ఈ రీతిగా మనకి కలిగి ఉన్నటువంటి మరి గుబ్బిలిని విప్పడం, మరి దేవుని యొక్క సేవను పరిచర్యను మరి ప్రోత్సహించడం బలపరచడం అనేది ఎంతో ఉన్నతమైన విషయం. ఎందుకంటే ప్రియులరా, ఈ లోక సంబంధంగా మనిషికి ఒక పూట భోజనం పెడితే మరి అది నెక్స్ట్ డే కల్లా అరిగిపోతుందేమో, కానీ దేవుని వాక్యము హృదయంలో విత్తబడినప్పుడు అది అనేక సంవత్సరాల వరకు కూడా వారిని సరిచేసేదిగా, వారి జీవిత విధానాన్ని మార్చేదిగా, దేవుని రాజ్యానికి అనేకులను వారసులుగా చేసేదిగా ఉంటుంది. కాబట్టి మనకి కలిగి ఉన్నటువంటి ప్రతి మంచి మరి పరిస్థితిని కూడా మనం దేవుని కొరకు వినియోగించుకోవటం నిజంగా ధన్యకరమైనటువంటి విషయం. అట్టి రీతిగా మరి ప్రోగ్రాం చూస్తున్న అనేక మంది మీ జీవితాల్లో దేవుడు మేలు చేసినప్పుడు దాన్ని మర్చిపోక దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి, దేవుణ్ణి గణపరచండి. తద్వారా మరి రాబో దినాలలో ఇంకా ఎక్కువగా దేవుడు మన జీవితాలలో గొప్ప మేలులతో ఆశీర్వాదాలతో మన జీవితాలని ఆశీర్వదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళినప్పుడు మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు నేటి దినంలో అనేక మంది మరి తమ భారాలను మోయలేక ఎవరైనా సరే తమ బదులు ఏదైనా పనిని చేసి పెడితే బాగుండు అని చెప్పేసి మరి ఎదురు చూసేవారుగా ఉంటూ ఉన్నారు. మన పనిని ఎదుటి వారు చేసి పెట్టినప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఎందుకు అంటే మన యొక్క భారాన్ని వారు కొంత భరించినప్పుడు, మరి మన యొక్క అప్పుని ఎదుటి వారు తీర్చగలిగినప్పుడు, మన యొక్క అలసటని ఎదుటి వారు మనకి విశ్రాంతినిచ్చి వారు మన కొరకు కష్టపడుతూ ఉన్నప్పుడు మన ప్రాణాలకి మనం ఎంతగానో సేద తీరుతాం కదండి. అయితే ప్రియులరా, మనం మోసేటువంటి భారము మరి మనం మోయలేనంత గొప్పదిగా ఉన్నప్పుడు దేవుడు మరి ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అనేక మంది ప్రజలు ఆనాటి దినాలలో కూడా తమ పాపం అనే భారాన్ని మోయలేక ఈ లోకంలో జీవించడమే వారి కష్టమైన పరిస్థితుల్లో మరి ప్రభు ఈ యొక్క పిలుపునిచ్చి ఉన్నారు. ఏమని అంటే, ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. అవును, చాలా మంది వారి యొక్క బరువులను మోయలేక, అంటే ఆ భారము ఒక అప్పై ఉండొచ్చు, వారు తీర్చలేని గొప్ప రుణమై ఉండొచ్చు, లేదంటే కనుక అనారోగ్యం అనేటువంటి భారాన్ని వారు మోస్తూ ఉండొచ్చు. అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా వ్యాధుల ద్వారా బాధపడుచు ఉండేవాళ్ళు ఉండి ఉండొచ్చు, లేదంటే కనుక అజ్ఞానం అనేటువంటి భారాన్ని వారు కలిగి ఉండొచ్చు, ఈ లోకంలో నిరుద్యోగం అనేటువంటి ఒక భారాన్ని వారు కలిగి ఉండొచ్చు. అయ్యో, ఇంకా దీన్ని నేను మోయలేను, దీన్ని నేను తట్టుకోలేను, దీని నుంచి నాకు విశ్రాంతి కావాలి, దీని నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పి అనేక మంది అంగలార్చేటువంటి ప్రజలు నేటి దినాల్లో కూడా ఉన్నారైతే ఈ యొక్క దేవుని పిలుపును మనం గమనించినప్పుడు ప్రియులరా,
గమనించండి, ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంతకాలం మీ బరువులు మీరు మోస్తా ఉంటారు? మీరు మీ భారాన్ని నా మీద వేయండి, అప్పుడు నేను దాని నుంచి మీకు విడుదలని విమోచనని కలిగిస్తానని ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా ఒక విడుదల కలిగించేటువంటి ఒక శుభకరమైనటువంటి మాటని ప్రభు ఈ దినాన చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, కాబట్టి మరి ఎవరైతే ఈ యొక్క ప్రయాసతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారో, దీని నుంచి నాకు విడుదల ఎప్పటికీ కలగదా, మరి నేను ఎప్పుడు ఇలాగే కష్టాలను శ్రమలను బాధలను అనుభవిస్తూ ఉండాలా అని చెప్పేసి ఈ జీవిత కాలంలో ఈ జీవిత యాత్రలో వెళ్తూ ఉన్నటువంటి అనేక మంది మరి యవనస్తులై ఉండొచ్చు, లేదంటే చిన్నపిల్లలై ఉండొచ్చు, లేదంటే వృద్ధులై ఉండొచ్చు. వారు ఎవరైనప్పటికీ కూడాను మరి వారి భారాలను మోయలేక కృంగిపోతున్న వారి కొరకు ప్రభువిస్తున్న పిలుపులు మనం చూస్తే ప్రియులరా గమనించండి, ప్రయాసతో మీ భారము మోసుకున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు నా యొద్ద నేర్చుకోనండి చెప్తున్నాడు ప్రభు. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేటి దినాల్లో అనేక మంది ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది, ఏ రీతిగా వారు తమని తాము మరలా ఉత్తేజపరచుకోవాలి, ఏ రీతిగా వారు తమ శ్రమల నుంచి విడుదల కలిగించుకొని ఒక ఆనందాన్ని పొందుకోవాలని మనుషులు మరి ప్రయాసతో వెతుకులాడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరి మీ మీద నా కాడి ఎత్తుకోనండి, మరి నేను చెప్పిన మాట మీరు వినండి, నా దగ్గరికి రండి, మీ ప్రయాస మీ భారం అంతా నా మీద వేయండి, నేను మీ ప్రాణాలకి విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తూ ఉన్నారు ప్రభు. చూడండి, నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని ప్రభు ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని ఈరోజైనా వినగలుగుతూ ఉన్నావు అప్పటి సహోదరుడ సహోదరి, లోకమంతా కూడా పరుగులు పెడుతూ ఉన్నావు. ప్రయాసతో పొద్దున లేచిన దగ్గర నుంచి నీ యొక్క జీవిత విధానంలో నీవు జీవించటానికి, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి సాధించటానికి మరి ఎంతగానో నీవు ప్రయాసపడుతూ పరుగులు పెడుతూ ఉన్నావైతే నీ యొక్క ప్రాణాలకి విశ్రాంతి అవసరమై ఉన్నది. అది నిజమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గరే మనకి దొరుకుతుంది. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. ఆయన కాడిని మనం మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మన ప్రతి భారము మరి ప్రతి ప్రయాస కూడా అది మనకి సులువుగానే ఉంటుంది. ఎందుకు అంటే ప్రభు మన కొరకు మన భారాన్ని భరిస్తున్నాడు. ఆయన అనుదినము కూడా మన భారాన్ని భరించే దేవుడిగా ఉంటున్నాడు. రండి, కీర్తన గ్రంథం 68:19 మనం ఒకసారి చూస్తే కనుక, కీర్తన గ్రంథం 68:19 మనం చూస్తే, ప్రభు స్తుతిరందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణయై ఉన్నాడు. ప్రియులారా గమనించండి, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఎప్పుడండి? అనుదినము, ప్రతి దినము కూడా. అంటే మనమైతే ఏం చేస్తామంటే ఆదివారం క్రైస్తవులంగా ఉంటాం, ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తూ ఆదివారం మాత్రమే ఎక్కడ లేని భక్తిని ప్రదర్శిస్తూ ఉండేటువంటి మన యొక్క జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఆ దేవునికి ఎక్కడ లే, ఆయన ఎక్కడ మన ప్రయాసలు మన భారాలు ఆయన ఎక్కడ భరిస్తాడు, మనమే మొయ్యలేకపోతా ఉన్నాం, ఎంతమంది మరి ప్రయాసలు మాత్రం దేవుడు భరిస్తాడు అని మనమేదో దేవుని మీద జాలి పడుతూ ఉంటాం. ప్రియులారా గమనించండి, ఆదివారం క్రైస్తవులు ఉన్నారేమో కానీ ఆదివారం క్రీస్తు లేడండి. ఆయన అనుదినము కూడా, ఆయన అనుదినము ప్రతినిత్యము కూడా మన ప్రతి భారాన్ని కూడా ఆయన భరిస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. ప్రియులారా అందును బట్టి మనం దేవుని స్తుతించొద్దా, అందును బట్టి దేవుని మనం గణపరచొద్దా? ప్రియులారా గమనించండి, ఆయన అనుదినము కూడా మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యములో మనము గమనించాల్సిన మాట ఏమిటి అంటే, ఎప్పుడైనా మన భారాలు భరిస్తాడు అంటే మరి మన భారము ఆయన మీద మోపినప్పుడు. రండి, కీర్తన గ్రంథము 55:22 మనం చూస్తే కనుక, కీర్తన గ్రంథం 55:22 మనం చూస్తే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎప్పుడండి ఎదుటి వాళ్ళు మన బరువు మోయగలుగుతారు? ఎప్పుడైతే మన బరువు తీసి మనం వాళ్ళ మీద పెడతామో అప్పుడు వాళ్ళు దాన్ని మోయగలుగుతారు. అలాగే మనము ఏం చేయాలంటే, మనము మోయలేని కష్టాన్ని, తట్టుకోలేని పరిస్థితిని, మరి భరించలేని వ్యాధిని, నొప్పిని, బాధని,
బాధని కష్టాన్ని దుఃఖాన్ని అప్పుని మరి అజ్ఞానాన్ని మరి ఏదైతే ఈ లోకంలో మనం సహించనలవి కానీ ఒక పరిస్థితిని మనం కలిగి ఉన్నామో అదనంతటిని కూడా తీసుకుని వెళ్ళి ప్రభు మీద పెట్టేయాలి. అయ్యా ఇది మోయటం నా తరం కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నాకు సహాయకుడుగా నీవు ఉండు, నీవే నాకు సహాయం చేయి, నువ్వు అనుదినం ఆ భారం భరించే దేవుడు కదా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేయాలి. ప్రియులారా మనం గమనించినప్పుడు ఎడారిలో మనము ప్రయాణం చేయవలసి వస్తే కనుక మరి మనం ఏం చేస్తామంటే నడవటమే మనకి కష్టంగా ఉన్న పరిస్థితిలో మనతో పాటు కొంత సామాగ్రిని మనం పట్టుకుని వెళ్ళాలి అనుకోండి, ఒక పెద్ద లగేజ్ని మనం తీసుకుని వెళ్ళాలి అనుకోండి, ఏం చేస్తామంటే మనం మన యొక్క సామాన్ అంతటినీ కూడా ఎడారిలో మరి ప్రయాణం చేసేటప్పుడు ఒంటెల మీద మనము వాటిని వేస్తాం. ఎడారి ప్రాంతంలో ప్రయాణించడానికి అనువైనటువంటి జంతువు ఒంటె. ఎందుకు అంటే అది అక్కడే పుట్టి పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క పరిస్థితికి అనుకూలంగా అది ఉంటుంది. అది మరి ఆ బరువుని భరించడానికి ఆ భారాన్ని మోయటానికి ఆ ఒంటె యొక్క దేహము సరిపోయిందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే దాన్ని ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. అలాగే ఆ ఒంటెని మనం ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మన యొక్క సామాగ్రి అంతా కూడా తీసుకెళ్లి దాని దేహం మీద పెడతాం. ప్రియులారా ఆ విధంగా అది మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగ మనుషుల్ని ఇంకా సామాగ్రిని అది మోసుకుని వెళ్లే క్రమంలో ఒకవేళ అది మోయలేనంత బరువు కనుక మరి దాని మీద మోపబడినప్పుడు అది అలసిపోయినప్పుడు ఒంటంట ఏం చేస్తుంది అంటే ముందు రెండు కాళ్ళని కూడా ఉంచుకొని ఆ రెండు కాళ్ళ మీద కూర్చుంటుందంట. అప్పుడు దాన్ని గమనించినటువంటి ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ ఒంటె మీద నుంచి కొంత సామాగ్రిని కొంత సామానుని ఆ దాని మీద ఉన్నటువంటి బరువుగా భారంగా ఉన్నటువంటి ఆ యొక్క సామాగ్రి అంతటినీ కూడా తీసి పక్కన పెడతాడు. అది విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా అది తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతుంది. కాబట్టి ప్రియులారా మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏమిటి అంటే ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు ఎడారిలాంటి ప్రదేశం కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు మనం మోయలేని బరువు మన మీద ఒకవేళ మోపబడినప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే మన పరమ యజమానుడైన దేవుని ఎదురుగా మనం మోకరించాలి. మన రెండు కాళ్ళను ఉంచుకొని ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు ఆయన మన మీద మోపబడిన ప్రతి బరువును కూడా తీసివేసి ఆయన మనకి విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ యొక్క ఆహ్వానాన్ని ఈ యొక్క పిలుపును గ్రహించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి తమ భారముల నుంచి విడుదల పొంది నిజముగా విశ్రాంతి పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా గమనించండి. అయితే మనం అనుకుంటూ ఉన్న మన బరువులు మనమే మోసుకుందామని చెప్పి మనమే మోసుకుంటూ వెళ్ళిపోయి లోకయాత్రలో కురుంగిపోతా ఉన్నాం, తట్టుకోలేకపోతా ఉన్నాం. నేటి దినాలలో యవనస్తులు కూడా మరి మనం గమనించినప్పుడు డిప్రెషన్ అనేటువంటి నిరాశ అనేటువంటి ఒక వ్యాధికి గురైపోతూ ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ ఈ యొక్క శ్రమను మేము తట్టుకోలేము, మేము ఈ నిరుద్యోగాన్ని మరి మేము తట్టుకోలేము, మాకు కావలసినటువంటి మంచి జీవన విధానము పరిస్థితి మాకు దొరకట్లేదు, దానికి సంబంధించినటువంటి ఆ పోటీతత్వం మేము నిలబడలేకపోతా ఉన్నాం, కాబట్టి ఇంకా ఈ జీవితాన్ని చాలించేద్దాం అనుకుని ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా నిరాశలో కూరుకొని పోయి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతూ తమ ప్రాణాన్ని కూడా తీసివేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా దేవుని కలిగిన బిడ్డగా నీవు నేను మరి దేవుని వాక్యాన్ని తెలిసిన వారంగా మనం ఏం చేయాలంటే ప్రభు ఇచ్చిన ఈ పిలుపుని అనేకులకు మనం పరిచయం చేయాలి. ఏ రీతిగా అంటే ఎవరైతే కష్టాల గుండా వెళుతూ ఉన్నారో, ఎవరైతే బాధల గుండా వెళుతూ ఉన్నారో, ఎవరైతే వ్యాధుల గుండా వెళుతూ ఉన్నారో, మన చుట్టుపక్కల ఉండేటువంటి ఆ యొక్క అన్యులైన వారిని ప్రభు నిరుగని బిడ్డల్ని మనం ఏం చేయాలి అంటే ప్రభు దగ్గరికి నడిపించాలి. వారికి మనం చెప్పాలి ప్రయాసతో భారం మోసుకుంటున్న సమస్త జనులారా, చూసారా ప్రియులారా క్రైస్తవులారా అని అక్కడ చెప్పలేదు, దేవుని ప్రజలారా అని అక్కడ చెప్పలేదండి. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుంది ప్రయాసతో భారం మోసుకుని వెళ్ళిచున్న సమస్త జనులు వారు ఏ జాతి అయినప్పటికీ, వారు ఏ మతమైనప్పటికీ, వారు ఏ కులమైనప్పటికీ కూడాను మరి దేవునికి ఆ డిస్క్రిమినేషన్ లేదండి, ఆ తేడా లేదు. ప్రభు అందరినీ కూడా పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. కాబట్టి మనం చెప్పాలి మా ప్రభు ఈ రీతిగా పిలుస్తూ ఉన్నాడు, మా ప్రభు ఈ రీతిగా విశ్రాంతి ఇస్తాడు, కాబట్టి మన ప్రతి భారమును కూడా ప్రభు మీద పెట్టి ఆయన మీద మన భారాన్ని మోపి ఆయన ఇచ్చే రక్షణను ఆయన ఇచ్చే విశ్రాంతిని మనం పొందుకోవాలి ప్రియులరా. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఎంత శ్రేష్టమైన మాటలు దేవుని
వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ వాక్యము అనేకుల జీవితాలని మార్చింది. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఈ లోకంలో మరి శాంతి లేని వాడిగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన అనేక గ్రంథాలను పఠించాడు. ఎక్కడ నేను నిజమైన శాంతిని, నిజమైన విశ్రాంతిని, నిజమైన విడుదలని, ఆత్మశాంతిని నేను కనుగొనగలనని ఆయన అనేక గ్రంథాలని పరిశీలించాడు. ఒకప్పుడు ఆయన తనకిప్పబడినటువంటి దేవుని గ్రంథాన్ని చింపివేశాడు, కాల్చివేసినటువంటి వ్యక్తి. అయితే ఒక దినమున ఆయన మరి ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు. మరి నిజమైన దేవుడు ఎవరు, నిజమైన శాంతి నాకు ఏ రీతిగా లభిస్తుంది అని మరి తన గదిలో ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నన్ను సృజించిన సృష్టికర్త ఎవరో నాకు కనబడాలి, లేనట్లయితే నేటి దినమున నేను మరి ఆ ట్రైన్ కింద పడి నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను. ఈ మనశ్శాంతి లేకుండా నేను ఎక్కువ కాలం బ్రతకలేను. నాకు ఆత్మకు శాంతి కావాలి, నాకు విశ్రాంతి కావాలి అని చెప్పి ఆ యొక్క సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి, సిక్కు జాతిలో పుట్టినటువంటి ఆ యొక్క యవనస్తుడు మరి నిజమైన దేవుడు ఎవరో కనుక్కుందామని ఈ రీతిగా మరి తన యొక్క గదిలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నాకు మనశ్శాంతినిచ్చే దేవుడు నాకు పరిచయం అవ్వాలి, నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి, లేని యెడల నేను చనిపోతానని ఆ యొక్క యవనస్తుడు అనుకున్నప్పుడు మరి ప్రభువు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? అతనికి వినబడ్డ స్వరము చెప్పిన మాట ఏమిటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న ఈ మాట దేవుని వాక్యములో అతను పట్టుకోగలిగాడు. అతను ఎప్పుడైతే ఈ మాటలు చదివాడో, ఎప్పుడైతే ఈ మాటలు చూశాడో, అతని హృదయములో ఎంతో నెమ్మది, ఎంతో విశ్రాంతి, మరి చెప్పనసక్యమైనటువంటి ఆనందము అతని హృదయంలో కలిగిందట. ఆ రీతిగా అతడు ప్రభు ముఖ దర్శనాన్ని చేసుకున్నాడు, ప్రభువుని కనుగొన్నాడు, మరి ప్రభు కొరకు హతసాక్షిగా మరి మరణించగలిగాడు. కాబట్టి ప్రియులరా, నేటి దినాలలో అనేక మంది తమ భారాలు మోసుకోలేక కృంగిపోతూ మరి అలసిపోయిన వారుగా ఉంటూ ఉన్నారైతే, అలసిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, వారి ఆత్మలకు విశ్రాంతినిచ్చే దేవుడు, నిజమైన శాంతినిచ్చే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ప్రియులరా, ఆయన నీడలో మనం సేద తీరుదాం. మన ప్రతి భారమును కూడా ఆయన మీద వేద్దాం, ఎందుకంటే ఆయన అనుదినము మన భారమును భరించే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులరా. మరి మనం గమనించినప్పుడు అదే సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడైతే ప్రభువుని కనుగొన్నారో, ఆయన ఏం చేస్తున్నాడంటే సువార్తను ప్రకటిస్తూ మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఒక దినాన తన ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి బైబిల్ని మరి ఏ సాధు సుందర్ సింగ్ గారు ఇచ్చారట. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా కోపంతో, చాలా మరి చిరాకుతో ఏం చేశాడు అంటే ఆ బైబిల్ని రెండుగా చించేసి రైలు పట్టాల మీద విసిరివేశాడంట. విసిరివేసినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చాలా బాధపడ్డారు. అయ్యో, నేను ఈ వ్యక్తికి దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలనుకున్నాను, ఈ వ్యక్తిని దేవుని వైపు తిప్పాలి అనుకున్నాను, కానీ నేను ఇచ్చినటువంటి యొక్క జీవ గ్రంథాన్ని, నేను ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని, సజీవమైన దేవుని వాక్యాన్ని ఇతడి రీతిగా వ్యర్థం చేసేసాడే, మరలా నాకు తిరిగి ఇచ్చినా పోయి ఉండేది, కానీ దాన్ని చించేసి రైలు పట్టాల మీద వ్యర్థంగా పడవేశాడు కదా అని చెప్పి ఎంతో బాధని అనుభవించాడు. అంతేకాకుండా ఒకప్పుడు నేను కూడా ఇదే రీతిగా మూర్ఖంగా ప్రవర్తించి ఈ దేవుని వాక్యాన్ని కాల్చివేసిన వ్యక్తిగా ఉన్నాను. మరి ఈ రోజున ఆ వ్యక్తి కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాడు. అతను ఎంతో వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకునే పరిస్థితి అతనికి లేకుండా పోయిందని సాధు సుందర్ సింగ్ గారు ఎంతగానో బాధపడ్డారట. అయితే ప్రియులరా, దేవుని వాక్యం ఎన్నడూ కూడా వ్యర్థం కాదండి. ఆయన కొరకు మనం పడిన ప్రయాస, ఆయన కొరకు మనం కలిగి ఉన్న తపన ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. కొన్ని దినాలు గతించిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఒక దినము నా సాధు సుందర్ సింగ్ గారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఒక మైకులోంచి ఒక యవనస్తుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడట. ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఎంతో ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటో తెలుసా? ఆ యొక్క యవనస్తుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, నేను ఒక దినమున మరి ఏ విధమైన మనశ్శాంతి లేక ఎలాగైనా సరే నా ప్రాణాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆ రైలు మీద పడి చనిపోవాలి అని చెప్పి రైలు పట్టాల మీద గుండా నేను వెళ్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నుండో గానీ మరి ఒక పేపర్ ముక్క వచ్చి మరి నా ఎదురుగా పడింది. కొన్ని పేపర్లు అలాగ గాలిలో ఎగిరిపోతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక పేపర్ వచ్చి నా ఎదురుగా పడింది. ఇది ఏమిటా చూద్దాం అని చెప్పేసి నేను చదువుదాం అనుకున్నా, కానీ ప్రాణం పోయేవాడికి నాకెందుకు అందులో ఏముంటే అని ఒక పక్క నాకు అనిపిస్తున్నప్పటికీ కూడా సరే చూద్దాం ఏముందో అని చెప్పి నేను ఎందుకు ఆ పేపర్ ముక్కను తీసుకొని నేను చదివినప్పుడు
అది దేవుని పరిశుద్ధ గ్రంథం అని నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత చూస్తే అందులో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే అక్కడ వ్రాయబడి ఉన్న మాటలు ఏమిటి అంటే, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేదును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునేలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది అనేటువంటి మాటలు నేను చదివినప్పుడు, అయ్యో నేను ఈ జీవితాన్ని జీవించలేను, నా జీవితంలో నాకు మనశ్శాంతి లేదు, నాకు ఉద్యోగం లేదు, నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, ఇంకా నేను బ్రతికి ఏమి లాభం, ఏమి ప్రయోజనం, ఎవరికి ఉపయోగం అని నేను చనిపోదామని వెళ్తుంటే ఎవరబ్బా ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ప్రయాసపడి భారంతో వెళ్తూ ఉన్నావు కదా, నీ భారాన్ని మోసుకుంటూ ఉన్నావు కదా, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తానని చెప్తూ ఉన్నాడే ఎవరా ఈ వ్యక్తి అని చెప్పి నేను పరిశీలన చేశాను. ఏమిటా ఈ గ్రంథం అని చూసినప్పుడు అది దేవుని వాక్యం. మత్తయి సువార్త 11:28 నుంచి ఈ రీతిగా రాయబడి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ సడన్ గా చనిపోతున్న నా జీవితాన్ని జీవింపచేసింది దేవుని వాక్యం. నా ప్రయాసలో నా భారమును నేను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు నా ప్రాణానికి విశ్రాంతిని కలుగజేసింది ఆ దేవుని వాక్యము అని ఆ యవనస్థుడు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నారు. అబ్బాయి చెప్పిన తేదీని, అబ్బాయి చెప్పిన సమయాన్ని బట్టి అది తను ఇవ్వబడిన బైబుల్, తన ద్వారా ఎదుటి వ్యక్తికి ఇవ్వబడిన బైబుల్ చించివేయబడి అతడు ఆ రైల్వే ట్రాక్ మీద ఇసిరేసిన సంఘటన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వ్యక్తి అంగీకరించలేదని నేను బాధపడ్డాను, కానీ దేవుడు ఎవరి కొరకు నిర్ణయించాడో ఆ వ్యక్తి అయితే దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాడు, నిజమైన విశ్రాంతిని ఆ బిడ్డ పొందుకోగలిగాడు. కాబట్టి దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనది, తరాలు మారినా యుగాలు మారినా ఆయన వాక్యము నిత్యము నిలిచి ఉండేది, అలసి ఉన్న వారి ప్రాణాలని సేదదీర్చేది, కృంగిపోయిన వారిని లేవనెత్తేదండి. ప్రయాసకు భారము మోసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, సమస్త జనులకు కూడా అది విశ్రాంతినిచ్చేది. ఎంత శ్రేష్టమైన వాక్యము ప్రియులారా! ఇటువంటి వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉన్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, నేటి దినమున ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని ఆయన పిలుపుకు లోబడి మనం జీవించినప్పుడు నిజమైన విశ్రాంతిని మనము పొందుకోగలం. రండి, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయాన్ని మనం చూస్తే ప్రియులరా, దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం చూడండి. ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యంలో దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదునచున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా పలానా ప్రదేశానికి వెళ్దాం, అక్కడ విశ్రాంతి తీసుకుందాం, అక్కడ సుఖంగా ఉందాం, అక్కడ సౌఖ్యంగా ఉందాం అని మనం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నిజమైన విశ్రాంతిని నేను ఇస్తాను, నేనిచ్చే విశ్రాంతి నీకు నిత్య విశ్రాంతిగా ఉంటుంది. అక్కడ నీవు క్షేమకరమైన పరిస్థితులు నీవు అనుభవిస్తావు. చిరకాలమైన మందిరంలో నివసిస్తూ కృపాక్షేమములు మన వెంట వచ్చే జీవితం అండి అది, నిత్యమైన విశ్రాంతి దేవుడు మన జీవితాలకు ఇచ్చేటువంటిది. ప్రయాసతో భారం మోసుకొంచి వచ్చిన సమస్త ప్రజలు ఆ భారం ఏదైనా కాయం కానివ్వండి, అది నీవు మోయలేనటువంటిది, నీవు సహించలేనటువంటి బాధ, వ్యాధి, రోగం, అప్పు, మరి ఏదైనా ఈ లోక సంబంధమైన మరి పరిస్థితి ప్రతికూలమైనది కానివ్వండి, కానీ దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాడు. ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో చూడండి, 31వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అవునండి, ఆయన చూపించేది శాశ్వతమైన ప్రేమ, ఆయన ఇచ్చేది శాశ్వతమైనటువంటి విశ్రాంతి. ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుదినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది కాబట్టి అనుదినము ఆయన మనం ప్రతి భారాన్ని కూడా భరిస్తూ ఉన్నాడు. మనం భరించలేని ప్రతి బాధని కూడా ఆయన మన పక్షంగా భరిస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు చూడండి, 13వ వచనాన్ని మనం చూస్తే, 12వ వచనం చివరి భాగంలో మనం చూస్తే ప్రియులారా, వారికన్నిటికీ కృశింపక నీళ్లు వారు తోటవలేనుందురు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని
ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతిని గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదను. ఎంత శ్రేష్టమైన దేవుని వాగ్దానం చూడండి ప్రియులారా. దేవుని శాశ్వతమైన ప్రేమతో ఆయన ఇస్తున్నటువంటి విశ్రాంతి ఎలాంటిది అంటే, ఇక ఎన్నటికీ కూడా మనము కురుసించకంట ఎలా ఉంటాము అంట, నీళ్లు పారు తోట వలె. నీళ్లు పారే తోట ఎంత పచ్చగా, ఎంత సస్య శ్యామలంగా, ఎంత సమృద్ధిగా ఉంటుందో, అటువంటి సమృద్ధిని దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. దేవుడు లేకుండా నువ్వు ప్రయాసంతో నీ భారాన్ని మోసుకుంటూ వెళ్తే నువ్వు కృంగిపోతావు, నువ్వు కురుసించిపోతావు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చి నీ ప్రతి భారమును కూడా ఆయన దగ్గర పెట్టి ఆయన కాడే ఎత్తుకుని ఆయన దగ్గర మనం నేర్చుకుంటే మన ప్రాణాలకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. నీళ్లు పార తోటమనే నువ్వు ఉంటావు, నువ్వు ఇంకెన్నడికీ కృషించమని దేవుని వాగ్దానం చూడండి ప్రియులరా. అంతేకాదు ఆయన అంటున్నాడు, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిస్తాను. ఏ దుఃఖం కూడా నువ్వు వెళ్తున్నావు, ఏ భారం కూడా నువ్వు వెళ్తున్నావు, దాన్ని విడుదల కలిగించి, దాని నుంచి విమోచించి, నీకు నీ దుఃఖం నుంచి విడుదల కలిగించి ఆయన సంతోషమిస్తాడు. వారిని ఆదరించేదను, విచారమును కొట్టి వేసేదని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను వారికి ఆనందం కలుగు చేతును గనక కన్యకులు యవ్వనులు వృద్ధులు అందరూ కూడా నాట్య ముందు సంతోషిస్తారండి. ఇటు శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. కాబట్టి మనం ప్రభువుని కలిగి అట్టి విశ్రాంతిని మన జీవితంలో కూడా కలిగి ఉందాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ప్రియులరా. ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో ప్రార్థనలో ఏకీభవించండి. మన ప్రతి భారమును కూడా ఆయన మీద వేసి అనుదినం మన భారం భరించుచున్న దేవుని చెంత మన ప్రతి భారమును ప్రతి ప్రయాసను విడిచిపెట్టి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం జీవించటము పరిశుద్ధాత్మదేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభు. నాయన ఈ సమయంలో పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఎంతమంది నాయన ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న దేవుడు తండ్రి. అయ్యా నీ దగ్గరికి వచ్చి నేను మేము నేర్చుకున్నటకు నాయన మా ప్రాణములకు విశ్రాంతిని కలుగు చేసుకుంటకు సహాయం అనుగ్రహించండి. వాక్యం చూసిన ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా నాయన నేటి దినమున్న ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి రావు సుమతి ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చావు తండ్రి. రాబో దినములలో నూతన ఆశీర్వాదములతో మేలులతో నాయన వారి హృదయాన్ని మీరు తృప్తిపరచండి. వారి హృదయ వాంఛలన్నీ కూడా తీర్చండి తండ్రి. వారికి కలిగిన కుమారులను కుమార్తెలను ఆశీర్వదించండి. మనం సంతానాన్ని వర్ధిల్ల చేయండి తండ్రి. నాయన అయ్యా రాబో దినములలో నూతన ఆశీర్వాదాలతో గొప్ప మేలులతో తండ్రి నాయన ఆంటీని మీరు తృప్తిపరచమని అడుగుతూ ఉంటున్నాం తండ్రి. నాయన దయర్ఘాయుషును సుఖజీవంతో గడిచే సంవత్సరములు తండ్రి వారి జీవితంలో మీరు దయచేయండి ప్రభా. నాయన ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన వృద్ధాప్యంలో నీ కృపకల హస్తం తోడయించండి ప్రభా. నాయన అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి ఉంటుండగా వారికి రావాల్సిన ప్రతి మంచి ప్రతిఫలాన్ని మేలును మీరు దయచేసి మహిమయు ఘనత ఈ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు వేడి అడిగి పొందుకుని ఉన్నాం ప్రియ తండ్రి.